నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా వైసీపీ పార్టీని లేదా వైసీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీసిన అంశాలు రెండే రెండు. ఒకటి ఏంటంటే మద్యం, మరొకటి ఇసుక. ఈ రెండింటిలో ఫెయిల్ అయింది కాబట్టే వైసీపీ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. గత ఎన్నికల్లో దారుణమైనటువంటి పరాభవాన్ని కూడా ఆ పార్టీ మూటగట్టుకుంది. మనందరం చూసినటువంటి విషయం, మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దాని నుంచి బయటపడటం కోసం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే గతంలో వాళ్ళు ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారో ఆ విషయాల్లో మళ్ళీ ఫెయిల్ అవ్వకూడదు, దానికంటే మిన్నగా, అంటే ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు అనుకూలంగా ఆ విధానాలు రూపొందించాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. మొదట్లో ఇసుక కొంత ధర వసూలు చేసేలాగా పెట్టారు, తర్వాత ఫ్రీ శాండ్ అన్నారు, అంటే ఇసుక ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాక్టర్లు కూడా ఇసుకను తీసుకెళ్ళొచ్చు, కొన్ని ప్రత్యేకమైన కొన్ని గుర్తించినటువంటి రీచ్లు అని చెప్పి వాళ్ళు దాన్ని ఫ్రీ శాండ్ చేయటం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇసుకాసురులు ఉంటారు కదా, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి దాకా, వాళ్ళు ఒక ట్రాక్టర్ యజమాని దగ్గర నుంచి పెద్ద పొలిటికల్ లీడర్ దాకా వీళ్ళంతా కూడా ఒక పెద్ద మాఫియాలాగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ట్రాక్టర్ల ద్వారా రీచ్లో ఇసుక తీసుకెళ్ళొచ్చు ఫ్రీగానే మాట ఎప్పుడైతే ప్రభుత్వం చెప్పిందో, వెంటనే ఇసుక మొత్తం తోడేసి గుట్టలు గుట్టలుగా పేర్చేసి దాన్ని హైదరాబాద్ పంపించేటువంటి మార్గం, అంటే వేరే రాష్ట్రాలకు పంపించేటువంటి మార్గం. దీని వెనకాల ఎవరుంటారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, వైసీపీ నాయకులు ఉంటారు. వీళ్ళందరూ కూడా వాటాలు పంచుకుంటూ ఉంటారు, ఆ వచ్చేటువంటి డబ్బులతో వాటాలు పంచుకొని చేసేటువంటి అవినీతి కార్యక్రమాలు. ప్రభుత్వం ఒకందుకు నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వ నిర్ణయాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని, అనుగుణంగా మార్చుకొని, తద్వారా డబ్బులు సంపాదించే కార్యక్రమంలో కొంతమంది రాజకీయ పార్టీ నాయకులే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, వైసీపీ నాయకులు ఉంటారు, మంత్రి స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్త దాకా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా, ప్రభుత్వం ఉంటుందా పోతుందా ఇవన్నీ తర్వాత, ముందు మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అలాంటి కార్యక్రమాలే ఎన్టీఆర్ జిల్లాలో జరిగినాయి. వెంటనే ముఖ్యమంత్రిగా ఎలర్ట్ అయ్యి దానిపైన చర్యలు తీసుకోండి, ఎక్కడైతే ఇసుక డబ్బులు ఉన్నాయో అక్కడ మొత్తాన్ని సీజ్ చేయండి, బయట రాష్ట్రాలకు ఇసుకపోవటానికి వీల్లేదు, దానిపైన కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సరే, ఆయన ఆదేశాలు ఎంత మేరకు పట్టించుకుంటారు, అవి అమలు అవుతాయా లేవా అనేది గతం నుంచి జరుగుతున్నాయి. ఇవన్నీ వాళ్ళు కొత్తగా మొదలైనవి కాదు. ఏదైనా ఎప్పటి నుంచో ఈ ధనార్జనకు అలవాటు పడినటువంటి బకాసురులు, వీళ్ళు ఎంత డబ్బు వచ్చినా వీళ్ళకి చాలదు, ఇదే కార్యక్రమం. అదేలాగ మద్యం గతంలో మద్యం నాణ్యమైన మద్యం లేదు, ప్రభుత్వమే మద్యం అమ్మింది, తద్వారా ప్రజలకి ఆరోగ్యాలు పాడైపోయినాయి, మద్యం పాలసీలో దోపిడీ జరిగింది, ప్రజలు తీవ్రమైనటువంటి నష్టపోయారు అనేటువంటిది అనేక ఆరోపణలు కూటమి పార్టీలు చేసినాయి, తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. మరి అధికారంలో, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటిది ఏంటంటే మద్యం పాలసీని మార్చేశారు. గతంలో మాదిరిగానే ప్రైవేటు మద్య వ్యాపారస్తులకి మద్య షాపులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది, లాటరీ ద్వారా చాలామంది షాపులు దక్కించుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ షాపులు దక్కించుకోవడం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు. కాబట్టి ఏంటంటే షాపులు దక్కిన వాళ్ళు బెల్ట్ షాపులు, అంటే బేరాలు మాట్లాడుకొని గ్రామాల్లో బెల్ట్ షాపులు ఇచ్చేసి ఒక్కో షాపుకి లక్ష, లక్షన్నర అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. అంటే ప్రభుత్వం ఏమో మంచిగా మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందామని ఉపక్రమ ప్రయత్నం చేస్తాంటే, ఈ మద్యం షాపులు దక్కించుకున్నటువంటి వ్యక్తులు, అంటే మద్యం షాపులు దక్కించుకుంది ఎవరు కాదు, ఒకవేళ ఎవరిని దక్కించుకున్నా వాళ్ళని వ్యాపారాలు చేయనీరు. దీంట్లో కూడా అధికార పార్టీ నాయకులు, లేకపోతే దీంట్లో టీడీపీ వైసీపీ ఇద్దరు ఉంటారండి, ఇద్దరు కూడా వాట భాగాలు పంచుకుంటారు ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకోకుండా. ఈ వ్యాపారాలు చేసేటప్పుడు రాజకీయాలే ఉండవు, అందరూ కలిసే వ్యాపారాలు చేసుకుంటారు. ఆ క్రమంలో భాగంగా ఏంటి, ఇప్పుడు మద్యం సిండికేట్లకు ఏర్పడుతున్నారు, మద్యం బెల్ట్ షాపులు ఇస్తున్నారు, తద్వారా లక్షలు సంపాదించేటువంటి కార్యక్రమం, మద్యాన్ని ఎంఆర్పి ధరలు లేకపోతే అంతకంటే ఎక్కువ ధరలకు అమ్మేటువంటి ప్రయత్నం, ఈ రకరకాలైనటువంటి ప్రయత్నాలు. అంటే ప్రభుత్వం ఏమో ఒక నాణ్యమైనటువంటి
ప్రజామోదం ప్రజలను మెచ్చేలాగా ప్రజలకు అనుకూలంగా కొన్ని విధానాలను రూపొందించి వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ దాన్ని తూట్లు పొడిచేది ఎవరు? ఆ పార్టీ నాయకులే. ఆ పార్టీలో ఉండేటువంటి అక్రమార్కులు, ఆ పార్టీలో అధికారం వచ్చిన తర్వాత కూడా డబ్బులు సంపాదించుకోకుండా ఇంట్లో కూర్చోవటం ఏమిటి అనేటువంటి విధానం, అంటే ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళు వెంటనే వాళ్ళు పడగ విప్పేస్తారు. వాళ్ళు పడగ విప్పేసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డబ్బులు సంపాదించుకోవటానికి ఏ విధానం, ప్రభుత్వ విధానం ఏదైనా రానివ్వండి, వాది వాళ్ళకి వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవటం, తద్వారా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించేటువంటి కార్యక్రమంలో వాళ్ళంతా బిజీగా ఉన్నారు. ప్రభుత్వం అలర్ట్ అవుతుంది, ప్రభుత్వం వార్నింగ్లు ఇస్తుంది, కానీ వీళ్ళు వినాలిగా? వీళ్ళు బాగా వేళ్ళూనుకుపోయి ఉన్నారు, చాలా బలంగా ఉంటారు వీళ్ళు. కాబట్టి ఏంటంటే, ఈ అక్రమాసురుల్ని, ఈ అక్రమార్కుల్ని, ఈ ఇసకాసురుల్ని, ఈ మద్యం మాఫియాల్ని అరికట్టడం అనేది ఎంత మేరకు సాధ్యమవుతుంది, ప్రభుత్వం ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతుందా లేదా, వీళ్ళని కంట్రోల్ చేయగలుగుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి, చూద్దాం ఏం జరుగుతుంది.